డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి డోకా లేదు అని మరొకసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కియా మోటార్స్తో ఎంతగా అభివృద్ధి చెందుతుందో అనంతపురం అందరికీ తెలిసిన విషయమే అనంతపురమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చెందే పరిస్థితి అంటే బెంగళూరుకు దగ్గరగా ఉండడం ఒక ప్లస్ పాయింట్ అనంతపురం ఎక్కువగా పరిశ్రమలు రావడం అయితే ఇప్పుడు తాజాగా మరొక పరిశ్రమను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు తాజాగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్కు సంబంధించి అంతకు మించి దీటుగా మరొక కంపెనీ ప్రారంభం కాబోతోంది ఇక్కడ దీనికి సంబంధించి ఒక కీలక కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఎలక్ట్రికల్ బస్ తయారీ యూనిట్ ఇది ఈ కంపెనీ పేరు కూడా వీర వీరవాహన్ అనే కంపెనీ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసే ఓ కేంద్రాన్ని అనంతపురంలో ఇప్పుడు ప్రారంభించబోతున్నారు అతి త్వరలోనే ఇందుకు సంబంధించి వీరవాహన్ అనే కంపెనీతో ఒప్పందం ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది అనంతపురంలోని సోమందేపల్లి సమీపంలో ఈ వీరవాహన్ కంపెనీకి సంబంధించి నూట ఇరవై నాలుగు ఎకరాలను కూడా ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించింది కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభించారు గ్రౌండ్ వర్క్ కూడా మొదలైపోయింది అంటే మొత్తం వెయ్యి కోట్లతో ఏర్పాటు కాబోతోంది ఈ కంపెనీ అంటే దాదాపు ఒక పదమూడు వేల ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది ఈ పరిశ్రమ ప్రారంభమైతే అనేది ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మరొకసారి ఆ టర్మ్స్ అండ్ కండీషన్స్కు అంగీకరించిన తర్వాతే ఒప్పందం కుదుర్చుకున్నారు ఒకవేళ ఈ పరిశ్రమ ప్రారంభమైతే ఇండస్ట్రీ ప్రారంభమైతే దాదాపు పదమూడు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది అనేది అలాగే ఒక వచ్చే రెండేళ్లలో పూర్తి స్థాయిలో బస్సులు ఉత్పత్తి ప్రారంభించేలా కూడా కంపెనీ సిద్ధమవుతుంది అందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు దాదాపు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల బస్సుల తయారీ లక్ష్యంతో ఈ వీరవాహన కంపెనీ ఈ యూనిట్ని ప్రారంభిస్తుంది అంతేకాకుండా అనుబంధ కంపెనీలు సైతం ఇక్కడే నెలకొల్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే దీనికి సంబంధించిన అనుబంధ కంపెనీలు కూడా ఏర్పాటు చేయాలి అనే యోచనలో ప్రభుత్వం ఉంది వీరవాహన కంపెనీ కూడా ఉంది దీంతో మొత్తం అనుబంధ కంపెనీలు కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తే ఎక్కడికక్కడ స్థానికంగా యువతకు ప్రాధాన్యత ఇస్తారు యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో క్రమక్రమంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఈ వీరవాహన్ అనే కంపెనీ రావడం నిజంగా ఎలక్ట్రికల్ బస్సులు తయారీ మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కావడం నిజంగా చాలా అద్భుతం అనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి